అందరికీ నమస్కారం. ఈరోజు రుగాగమ సంధి వివరణ. నన్నయ్య తన చింతామణిలో రుగాగమ సంధిని ఇలా సూత్రీకరించారు. దారార్ధే అత ఉదపిరహ అని. వివరణ చూద్దాం. దారార్ధే ఆలు శబ్దము పరమైనప్పుడు, అతః అకారాంత పదములకు ఉదపి ఉకారము వచ్చును, రహ దానిమీద రేఫము వచ్చును. ముందు సూత్రంలో సామానాధికరణేషు అన్నది అనువర్తించుకోవాలి. అప్పుడు కర్మధారయ సమాసములో రుగాగమ సంధి వస్తుందని తెలుస్తున్నది. ఉదాహరణకు ధీరా ప్లస్ ఆలు ధీరురాలు, శూరా ప్లస్ ఆలు శూరురాలు. ఈ సూత్రంలో అపి అని చెప్పడం వలన కొన్ని చోట్ల అత్వమునకు ఉత్వము రాదు. పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు. ఇక అధర్వణుడు తన అధర్వణ కారికలో ఇలా సూత్రీకరించాడు. అచ్ హలోహ్ ఆలు శబ్దేన సమానార్థకత యది సమాసః తత్ర చోద్యస్య రేఫ ఏవ క్వచిత్ భవేత్. మరొకసారి అచ్ హతోః ఆలు శబ్దేన సమానార్థకత యది సమాసః తత్ర చోద్రస్మాత్ రేఫ ఏవ క్వచిత్ భవేత్. వివరణ చూద్దాం. సమాసమునందు ఆలు శబ్దము పరమగునప్పుడు అజంత హలంత శబ్దాలకు ఉకారాదేశము దానిపై రేఫాగమము వచ్చును అని నన్నయ్య కంటే కొంత వివరణ ఇచ్చారు. ఉదాహరణకు ధీరా ప్లస్ ఆలు ధీరురాలు, బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు అని తత్సమాలను, పేద ప్లస్ ఆలు పేదరాలు, గొడ్డు ప్లస్ ఆలు గొడ్డురాలు అని ఆచికములను ఉదాహరణలుగా చూపారు. ఇక అప్పకవి ఎలా చెప్పారు అంటే, కొనల తల కట్లు కల సూరోక్తులకు మీద, కొనల తల కట్లు కల సూరోక్తులకు మీద కర్మధారయ సమాసమన కల్పనమున ఆలను త్రిలింగ దేశ వాక్యంబు కోర్ప మహిమానుదేశ రేఫాగములు వచ్చు అని చెప్పి బుద్ధిమంతురాలు పుణ్యాత్మురాలు దాసురాలు వినుతశీలురాలు ఘనురాలు గంభీరురాలు అని ఉదాహరించారు. ఇక నారాయణాంధ్ర వ్యాకరణంలో చర్ల గణపతి శాస్త్రి గారు ఇలా చెప్పారు. ఆలు శబ్దము పరమే నియత్వమునకు వచ్చును రుగాగమగు ఉత్వంబు కూడా. మరొకసారి ఆలు శబ్దము పరమే నియత్వమునకు వచ్చును రుగాగమగు ఉత్వంబు కూడా అని చెప్పి ధీరురాలు ధీమంతురాలు అని ఉదాహరించారు. ఇక వేదం వెంకటరాయ శాస్త్రి లఘు వ్యాకరణంలో సూత్రాలను చూద్దాం. కర్మధారయమునందు ఆలు శబ్దము పరంబగుచో అకారంబునకు ఉత్వంబును మీద రేఫంబును అగు అని చెప్పారు. మరొకసారి కర్మధారయమునందు ఆలు శబ్దము పరంబగుచో అకారంబునకు ఉత్వంబును మీద రేఫంబును అగు అని చెప్పారు. ఉదాహరణ ధీరా ప్లస్ ఆలు ధీరురాలు, శూరా ప్లస్ ఆలు శూరురాలు అని ఉదాహరణలు ఇచ్చారు. అంతేగాక రుగాగమునకు మరొక సూత్రం కూడా చెప్పారు. తద్భవదేశ్యంబులకు ఆలు శబ్దము పరంబగుచో అకారంబునకు ఉత్వంబు కలుగదు. ఉదాహరణకు జవా ప్లస్ ఆలు ముద్దా ప్లస్ ఆలు జవరాలు ముద్దరాలు, పేద ప్లస్ ఆలు పేదరాలు, బాలెంత ప్లస్ ఆలు బాలెంత రాలు. ఇక చిన్నయ్య సూరి సూత్రాలను ఒకసారి చూద్దాం. పేదాది శబ్దంబులకు ఆలు శబ్దము పరంబగునప్పుడు కర్మధారయంబునందు రుగాగమంబగు అని చెప్పి, మరొకసారి పేదాది శబ్దంబులకు ఆలు శబ్దము పరంబగునప్పుడు కర్మధారయంబునందు రుగాగమంబగు అని చెప్పి, పేద ప్లస్ ఆలు పేదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు అని చెప్పి
పేద బీద ముద్ద బాలింత కొమ్మ జవ ఐదవ మనమ గొడ్డు ఇవి పేదాదులు అని ఉదాహరణలు ఇచ్చారు. ఋగాగమ సంధికి మరొక సూత్రం కూడా చెప్పారు. కర్మధారయంబునందు తత్సమంబులకు ఆలు శబ్దము పరమగునప్పుడు అత్వమునకు ఉత్వంబును ఋగాగమంబగు అని చెప్పి ఉదాహరణలుగా ధీరా ప్లస్ ఆలు ధీరురాలు, గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు అని. చిన్నేశ్వరి సూత్రాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆచిక పదాలకు వేరుగా, తత్సమ పదాలకు వేరుగా ఋగాగమ సంధి సూత్రాలతో వివరించారు. పూర్వపదం అత్వంగా ఉండి సంధి జరిగినప్పుడు ఉత్వము ఋగాగమముగా వస్తే అవి సంస్కృత పదాలు. అలా కాక అత్వము అత్వముగా ఉండి కేవలం ఋగాగమం వస్తే అది తెలుగు పదాల ఋగాగమం అని తెలుసుకోవచ్చు. ప్రౌఢ వ్యాకరణంలో ఋగాగమ సంధి ప్రసక్తి లేదు, కానీ బాల ప్రౌఢ వ్యాకరణాలకు పూరణ గ్రంథమైన ముక్తలక్షణ కౌముదిలో ఋగాగమ సంధి గురించి ఇలా చెప్పారు. ఋగాగమంబు పరంబగునప్పుడు గొడ్డు శబ్దంబు త్వంబునకు లోపంబు విభాష నగు అని సూత్రీకరించి గొడ్రాలు లేదా గొడ్డురాలు అని వివరించారు. కర్మధారయ సమాసాల మీద మాత్రమే ఆలు శబ్దము పరమైతే ఋగాగమం వస్తుంది. ఒకవేళ నామవాచకము మీద పరమైతే ఋగాగమం రాదు. ఇదే విషయాన్ని ముక్తలక్షణ కౌమిదిలో ఇలా సూత్రించారు. ఇల్లునకు ఆలు శబ్దం పరంబగునప్పుడు ఋగాగమంబు లేదు. ఇల్లు ఉదాహరణ ఇల్లు ప్లస్ ఆలు ఇల్లాలు, ఇది ఉత్వసంధి అవుతుంది. పైన చెప్పిన వ్యాకర్తల సూత్రాలన్నీ పరిశీలించినప్పుడు మనకు కొన్ని సందేహాలు రావచ్చు. వియ్యము ప్లస్ ఆలు వియ్యపురాలు అని ఋగాగమము ఎలా వచ్చింది అని, అలాగే విధవ ప్లస్ ఆలు విధవరాలు అని ఎందుకు రాలేదు అని ఆలోచించండి. ఆలు శబ్దము పరమైనప్పుడు ఋగాగమము రావడమే కాక ఆలు శబ్దము లేకున్నా కొన్ని పదాలలో ఋగాగమముగా వస్తున్నది. ఉదాహరణకు బొమ్మ ప్లస్ ఇల్లు బొమ్మరిల్లు, పొద ప్లస్ ఇల్లు పొదరిల్లు, వీటిని బాల ప్రౌఢ వ్యాకర్తలు ఎందుకు విసర్జించారో తెలియడం లేదు. కానీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి మాత్రం తన తెలుగు వ్యాకరణంలో ఇలా సూత్రీకరించారు. కొన్ని శబ్దములకు ఇల్లు శబ్దము పరమగునప్పుడు నడుమను రేపము వచ్చును అని. మరొకసారి, కొన్ని శబ్దములకు ఇల్లు శబ్దము పరమగునప్పుడు నడుమను రేపము వచ్చును అని. ఉదాహరణకు పొద ప్లస్ ఇల్లు పొదరిల్లు, బొమ్మ ప్లస్ ఇల్లు బొమ్మరిల్లు. అందరికీ నమస్కారాలతో రంగరాజ్ పద్మజ.